ప్రైజ్ ది లార్డ్ కావాలి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ ఆరాధనకు మేము అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ఆరాధనలో పాల్గొని దైవాశీస్సులు పొందాలని కోరుకుంటూ ఉన్నాం సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనల్ని పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గణపరచుడి యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును ప్రియ దేవుని బిడ్డలారా ఈ 2020 సంవత్సరంలో గతించిన 8 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడి దీవించి ఆస్వాదించి నడిపించి ఈ 9వ మాసంలో ప్రవేశింపచేసి ఈ మొదటి ఆదివార దినమున ఈ నెలలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఈ రీతిగా సజీవ లెక్కలు ఉంచి ఆయన ఆరాధింప దేవుడిచ్చిన కృపను బట్టి దేవుదేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మీడియా ద్వారా తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కావలి వారి ఆరాధన మీ గృహంలోనికి వచ్చుచుండగా ప్రతి ఒక్కరూ కూడా వినయ భయభక్తులతో మీరున్న చోట దేవుని సన్నిధి మీ గృహంలోనికి వచ్చినదన్న భావన కలిగిన వారై ప్రార్థన పూర్వకంగా మీరందరూ ఈ యొక్క ఆరాధనలో పాల్గొనవల్లని కోర్చు ఉన్నాను. రండి ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపన్నుడ పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ప్రభు దినాన ఈ 9వ మాసము మొదటి ఆదివారము నాయన నీ పాద సన్నిధిలో ఈ రీతిగా టీవీ ద్వారా నాయన సంఘముతో కలిసి ఆరాధింప మాకిచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని బలపరిచి నడిపించి కాపాడి దీవించి కష్టములో కన్నీటిలో ఇరుకులో ఇబ్బందులో చాలిన దేవుడుగా నాయన మమ్మల్ని కాచుతూ కాపాడుతున్న వాడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో మేము పాడబో పాటలు నీ పాద సన్నిధికి నాయన తీసుకొస్తూ ఉన్నాం. నాయన వినబో వాక్యము నా తండ్రి చేయబో ప్రార్థనలు నాయన నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం ప్రభా. ఈ ఆరాధన నాయన గృహాయా గృహములలో జరుగుతూ ఉండగా తండ్రి ప్రతి గృహమునందు నీ సన్నిధిని ప్రసన్నతను బిడలు నాయన రుచిచూచులాగున నా తండ్రి ఈ ఆరాధన మీరే నా తండ్రి అధ్యక్షత ఉండి నడిపించి మహిమ తెచ్చుకుంటారని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి కొన్ని కీర్తనలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. జాతి రాజా
సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 83వ ఆసాపు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్య శ్రీ పనుగోటి విజయ సంపత్ కుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుటలో మనకు సహాయం చేస్తారు. ఈ పునరుద్ధాన దినమున మన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగమును చదువుకుందాం. ఆసాపు కీర్తన గీతము 83వ కీర్తన. 83వ కీర్తన. దేవా ఊరకుండకము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను దేశించు వారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేర్లు ఇకను జ్ఞాపకం రాకపోనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించడం రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఏదోమీలు ఇస్మాయేలును ఏబీములను అగ్రీయులను గెబలేవారును అమేనీయులను అలేకీయులను ఫిలిప్తీయులను తూర్పు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కిషోను ఏటి యొద్ద నీవు సిసోరాకును యాబీనకును చేసినట్లు వారికిని చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. ఓరేబు జయేబు అను వారు నీవు చేసినట్లు వారికి ప్రధానులకు చేయము. జెబహు స్మాలను అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు దూలివలను గాలి ఎదుట వగుడాకుల వలె వారును చేయుము. అగ్ని అడవిని కాల్చునట్టు కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదుకునట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడే భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ప్రియ దేవుని సంగమ, చదువుకున్న వాక్య భాగము మనము గమనించినట్లయితే ఈ యొక్క కీర్తనకారుడు దేవుని సన్నిధిలో పోరాడుతున్నవాడుగా కనపడుతూ ఉన్నాడు. మనుషులందరూ కూడా అల్లరి చేస్తూ దేవుని ద్వేషిస్తూ ప్రజల మీద కపటోపాయములు పన్నుతూ ఆయనను వెంబడిస్తున్న వారి మీద చెడ్డ ఆలోచన చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్న ఆ క్షణములో ఈ యొక్క ఆసాపు ఒక దైవ సేవకుడిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా ఊరకుండకుము, దేవా
మౌనముగా ఉండకుము ఊరకుండకుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనందరము కూడా మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో మన అంతరంగలో ఉన్న బాధను వేదనను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనము ప్రభుని అడుగుతున్నది ఒకే ఒక్క మాట అనేక సార్లు, దేవా మా విషయాల్లో నాయనా నువ్వు ఊరకుండద్దు ప్రభువా, అయ్యా నువ్వు కలుగ చేసుకో, నువ్వు మాకు ఉత్తరం ఇవ్వు, మేము చేసే ప్రార్థనకు జవాబు ఇవ్వు ప్రభువా, అయ్యా మేము విడిచి నడిచే మార్గమందు నాయన నువ్వు మమ్మల్ని నడిపించు, నువ్వు మౌనంగా ఉన్న ఎడల ప్రభువా. నేను చనిపోయిన వారితో నేను లెక్కింపబడిన వాడనుగా మారుతాను ప్రభువా. ఊరకుండకుము ఊరకుండకుము అని ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, నా ప్రభువు నా విషయంలో ఊరకుండినట్లయితే, నా ప్రభు తన కృపను నా ఎడల చూపకుండానట్లయితే, నా ప్రభు తన సంరక్షణ రక్షణ నాకు చూపించకపోయి ఉంటే నేను మనము మన కుటుంబాలు ఏమైపోయి ఉండేవో. ఈ ఉదయ కాలమున దేవుణ్ణి ఆరాధింప సిద్ధపడుతున్న మనము, ఇదిగో నీ నా దేవుడు ఆయన ఊరకనే ఉండలేదండి. 83వ కీర్తన 18వ వచనం చూచినప్పుడు, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారెరుగుదురుగాక. ఈ లోకమైతే ఆయనని ఎరగలేదేమో కానీ ఆయన్ని ఎరిగిన ప్రజలముగా ఈ భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళొచ్చు ఉన్నప్పుడు ఆయన మన విషయమై ఆయన ఊరకు ఉండలేదని, ఆయన మనము కనపడని అనేక ప్రమాదాల గుండా మనల్ని కాచాడు కాపాడాడు. మనమున్న జాగ్రత్తను బట్టో మనకున్న సామర్థ్యమును బట్టో మనకున్న శక్తిని బట్టో ఈ గతించిన మాసములు మనము కాపాడబడలేదు. కానీ ఇదిగో ఆయన ఉచితమైన కృపచేత ఆయన మన ఎడల కలుగ చేసుకొని ఆయన మనల్ని కాపాడుతున్న విధమును బట్టే మనం సజీవులుగా ఉన్నాం. రండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన ఆయన స్తుతించే ప్రార్థన. ఈ 2020 సంవత్సరం అయా మేము ఊహించినది ఏదీ జరగడం లేదు తండ్రి. మేము ఎన్నడూ ఊహించని మా మునుపటి తరములు చూడని భయంకరమైన దినములను మేము చూచుచుండగా నా విషయమై నా కుటుంబ విషయమై మా సంఘ విషయమై అయా మా పట్టణ విషయమై నాయన మీరు ఊరకుండక ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కాచుతూ కాపాడుతూ నీ కృపను మా ఎడల ఉంచినందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఇదిగో నెలలు వెంబడి నెలలు, వారం వెంబడి వారం, రోజుల వెంబడి రోజు ఆ ప్రభువు మనల్ని విడిచిపెట్టని ఆ గొప్ప స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ మన కుటుంబ విషయమై మన బిడ్డల విషయమై దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుద్దాం. రండి అందరము తలలు వంచుదాం, అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఆయన చేసిన మేలులను బట్టి, ఈ నూతనమైన మాసము దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి, ఈ మాసపు మొదటి ఆదివారం ఈ రీతిగా ఆయనను స్తుతింప మనకిచ్చిన అవకాశమును బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఇలా ఉన్న దేవుని స్తుతించుచు ఉండగా మన మధ్య సంఘ చైర్మన్గా ఒంగోలు జయరాజ్ గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని విజ్ఞాపన ప్రార్థనలో నడిపించవలసిందిగా కోర్చు ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. సర్వ సృష్టికర్త, లోక రక్షకుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఎంతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని బరపరిచి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన ఈ పాదములకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. కృపగల తండ్రి పరిశుద్ధుడా, మిమ్మల్ని గణపరచుటకు మిమ్మల్ని ప్రార్థించుటకు మిమ్మల్ని వేడుకుంటుటకు మా ఆత్మీయమునంతా మిమ్మల్ని నింపుకొనుటకు మేము సంఘములో కూర్చొని ఈ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు 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 నాయన. చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, బలపరచండి, అభివృద్ధిపరచండి, సకల వ్యాధుల నుంచి వారిని విముక్తి చేయమని ప్రార్థన ద్వారా మీ పాద సన్నిధిలో ఉంచుతున్నాం కృపకర ప్రభా. ఇదిగో నాయన ఈ ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని కూడా ప్రార్థనలో గుర్తు చేసుకున్నా నాయన. ఇదిగో నాయన దేశాన్ని పరిపాలిస్తున్న
నాయకుల గురించి ప్రార్థనలో విజ్ఞాపనతో అడుగుతున్నాను ఆయన. అలాగే రాష్ట్రంలో రాష్ట్ర నాయకుల గురించి కూడా ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాం ప్రభా. కృపగల తండ్రి, భయంకరమైన కరోనా రోజుల్లో మేము జీవిస్తున్నాం. మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ యొక్క ఆరాధన జరుపుటకు మమ్మల్ని ప్రాణంతో మమ్మల్ని నిలబెట్టినందుకు మీ పాదములకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల తండ్రి. ఇదో నాయన ఈ కరోనా వ్యాధిని నిర్మూలించుటకు ప్రభుత్వారు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖే కానీ, హెల్త్ డిపార్ట్మెంటే కానీ, అనేక మంది పరిచర్య చేసే బిడ్డలే కానీ ఈ కరోనా వ్యాధి నుంచి కాపాడమని మీ పాదముల దగ్గర వారిని ఉంచుతున్నాం ప్రభా. ఇదిగో ఈ సమయంలో కూడా సువార్తను వెదజల్లుటకు దూర ప్రాంతములు, అనేక అరణ్యములలో, కొండల్లో మీ వాక్యాన్ని చెప్పుచున్న బిడ్డల కొరకు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నా ప్రభా. వారి అండ దండ అన్నీ మీరై ఉన్నారని, వారికి సకలము దయచేయగల దేవుడున్నారని మేము నమ్ముతున్నాం కృపగల తండ్రి. మా సంఘంలో జరుగుతున్న కార్యములు ఈ కరోనా వల్ల కొన్ని ఆటంకాలున్నను, వాటిని అవరోధించి మా సంఘంలో జరుగుతున్న కార్యాలను దీవించమని ప్రార్థన అడుగుతున్నాం ప్రభా. సంఘంలో నా పెద్దలు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు ప్రతి ఒక్క బిడ్డను దీవించి వారికి కావలసిన ఆయుర ఆరోగ్యంతో నింపమని ప్రార్థన ద్వారా అడుగుతున్నాం కృపగల తండ్రి. ఇదిగో సంఘంలో కొంతమంది బిడ్డలు హాస్పిటల్లో చేరి ఉండగా వారి గురించి ప్రత్యేకంగా మీ సన్నిధిలో వారిని మీ పాదముల దగ్గర ఉంచుతున్నాను కృపగల తండ్రి. వారు స్వస్థత పొంది తిరిగి వచ్చి మాతో కలుసుకొని మిమ్మల్ని గణపరిచి మహింపరిచి మీ పేరును అభివృద్ధి చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన ద్వారా అడుగుతున్నాం నాయన. మా విజ్ఞాపన ప్రార్థనలో మీరే ఉండి మీరు ఆకాశం నుండి మా యొక్క ప్రార్థనను అంగీకరించి తిలకించి మాకు ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచు మీ పాదముల దగ్గర ఈ ప్రార్థనని మీ పాదముల దగ్గర ఉంచుతున్నాం కృపగల తండ్రి. అనేక మంది బిడ్డల కొరకు, ఈ కరోనాతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థనలు గుర్తు చేస్తున్నామయ్యా. ఈ యొక్క వైరస్ను తీసివేయండి. ఈ వైరస్ ప్రభావాన్ని క్షీణింపజేసి మీ పాదముల కింద ఈ కరోనా వ్యాధిని తొలగించు, తొక్కి దాన్ని నాశనం చేయమని కూడా ప్రార్థన ద్వారా అడుగుతున్న ప్రభా. ఇది ఏ రీతిగా వచ్చిందో మాకు తెలియదు, సైతాను శోధనో మాకు తెలియదు, కానీ పరిశుద్ధ దేవుడుగా మీరున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని తట్టి ముట్టి స్వస్థత చేయమని కూడా ఈ ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నామయ్యా. సంఘం కొరకు, సంఘంలో జీవిస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థనలు గుర్తు చేసుకుంటున్నామయ్యా. అదే కాదు, మా యొక్క జిల్లా వారీగా సంఘాలు నడుపుచుండగా ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దర్శించి వారికి కావలసిన ఈవులను దయచేసి, వారికి స్వస్థత దయచేసి, వారికి కావలసిన ఆయుర ఆరోగ్యం నింపే దేవుడుగా మీరు నిలబడి ఆ సంఘాన్ని బలపరచమని కూడా ప్రార్థన ద్వారా అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నాయన కాపరి, ఈరోజు మాకు ఏ వాక్యాన్ని అందించాలని ఆయన సిద్ధపడి ఉన్నారు, ఆ వాక్యాన్ని నూరుదంతులుగా దీవించమని ప్రార్థన ద్వారా అడుగుతున్నాను ఆయన. ఆ వాక్యం మా హృదయంలో నింపుకొని ఇంకా మేము ఆత్మీయంగా బలపడే మాకు ఆ జ్ఞానాన్ని దయచేయమని చేయన ప్రతి బిడ్డని ఆశీర్వదించి బలపరిచి ఈ వాక్యం వింటున్నా, ఈ ప్రార్థన వింటున్నా, ఈ పాటలు వింటున్నా ప్రతి బిడ్డని మీ సన్నిధిలో ఉంచుకొని వారికి ఆత్మీయ ఆహారం ఇవ్వమని ఈ విజ్ఞాపన ప్రార్థనలో అడుగుతున్నాం కృపగల తండ్రి. ఇంకా ఈ యొక్క మాకు సమీపంలో ఉన్న బిడ్డలే కానీ, చదువుతున్న బిడ్డలే కానీ, అనారోగ్యంతోన్న పెద్దలే కానీ, గర్భిణీ స్త్రీలే కానీ, హాస్పిటల్లో అనేక రోగులతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ గురించి కూడా ఈ విజ్ఞాపన ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నామయ్యా. వారిని స్వస్థపరచండి. వారు మీ వల్ల మేము స్వస్థపడ్డ మా యొక్క సాక్ష్యంగా నిలిచే బిడ్డలుగా వారు ఈ లోకంలో జీవించేటట్టు మీ కృపా ప్రేమ దయచమని మరొకసారి మీ పాదముల దగ్గరకు వస్తూ సంఘాన్ని బలపరుస్తూ మీ సన్నిధిలో ఉంచుకోమని ప్రభువైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిజమే, మన దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త.
ఆయన మనల్ని స్వస్థపరచువాడు, మనల్ని కాచి కాపాడి దీవించేవాడు, మనల్ని కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు అన్న రీతిగా ఆయన చేసిన మేళ్లను మనము జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే అది ఆయన నామమునకు మహిమగా ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి దేవుని ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, నండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. మా ప్రభు నామము కీర్తనలా సంతోష గానము చేయుదము, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు తన మహాత్యము గల రాజు, భూమ్యాకాశములు ఎలలు భూధర శిఖరములాయనవే, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు ఘన మహాత్యము గల రాజు, భూమ్య గాధములో ఎలను భూధర శిఖరములాయనవే, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే సత్యుని హస్తమే భూమి చేసే, ఆయన దైవము పారితులా ఆయన వేదడి గోరెలము, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. అన్ని కాలంబులనున్నాయేహోవని నిన్న తరంబయు కన్న తండ్రి, పన్నేకేకిన మోక్ష వాసాళి సన్నోతు నున్నతమయ్యుండముండే నీకు. అన్ని కాలంబులనున్నాయేహోవని నిన్న తరంబయు కన్న తండ్రి, నిన్ను ప్రకటన చేయ లిఖిత లోకములను నన్నుగా చేసిన బలుగా వీరే, ఉన్న లోకంబుల నుడుగాక కరుణాస పన్నతతో నేలు ప్రభుడావీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమితూ తన్న సర్వజ్ఞో నావు నీవే, ఎన్న శక్యముగాక ఉన్నాల క్షణమూల తన్నో తీసుటకునే జాలు దూరా. అన్ని పోషింపనివంతు కీర్తింపనివంతు వాటి పానికి మాలి ఆటి మానవులాచి పాటి రాక్షింపబాజుండవంతు, దట్టమైన కృపను దరిచేత నాకించి పాటై నీలచియుండు
ఉడవంతు దటడ చేకడ పోటు దానుకన పాటు కోలది నిన్ను ప్రస్తుతింటు కఠినాత్ముడను నేను భూరేషు దొడవీవు పాపి నేను సారా భాగ్యుడవీవు జగతిలో నాకన్నా నారే తోడేలేడు తరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు కోరాదు నేను ఏ రీతి స్తుతి ఎంతు ఏ రీతి సేవింతు నేరా వెన్నక ప్రోగ నిరనమ్మితి అన్ని కాలంబోల నున్నాయే హోవారి ఎన్నా తలంబాయు కన్నా తండ్రి. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదవగా విందా. నిర్గమకాండము 14:15-31 వరకు మన మధ్య జల్దంకి జీవన్ జ్యోతి గారు, సంఘ డీకన్ మరియు టీచర్ గారు వారు వచ్చి దేవుని వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా కోరుచు ఉన్నాను. నిర్గమకాండం 14:15 నుంచి 31 వరకు చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను. కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్నిమేఘము అయిన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథం వారి రథచక్రములు ఓడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదుము, రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు
సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి. కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకము ఉంచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వీటిలో దీవించునుగాక. థ్యాంక్ యూ సార్. చదవబడ్డ వాక్య భాగము దీవించబడులాగున మన మధ్య శ్రీమతి జల్దంకి జీవన్ జ్యోతి గారు ఉన్నారు. వారు వచ్చి చదవబడ్డ వాక్య భాగము ఫలించులాగున మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి నీ బలమైన రెక్కల కింద అయా కాపాడి ప్రభా సజీవ లెక్కలో ఉంచి నాయన. అయా ఈ దినము ప్రభా మరి నీ సన్నిధిలో చేరి ప్రార్థించుకునేదానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా మేము ఈ దినము చూస్తున్నామంటే అది నీ ఉచితమైన కృప ప్రేమ. అయా నీ కృపతో ప్రేమతో ప్రభా మమ్మల్ని అందరు నింపుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా తండ్రి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవ స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా అన్ని నామముల కంటే బలమైన నామాన్ని బట్టి అయా నీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమించి అయా నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేర్చుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా తండ్రి మేమందరం ప్రభువా అయా ఇలాగ చేరినాయన నిన్ను ఆరాధించుకునే దానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కొట్లాది వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అయా ఈ దినము ప్రభువా చదవబడిన వాక్యాన్ని ప్రభువా మరి దీవించండి ఆశీర్వదించండి నాయన. అయా వాక్యం రీతిగా ప్రభువా ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎలాగ నడిపించారో ప్రభువా ఆ రీతిగా ప్రభువా మరి మమ్మల్ని అందరిని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా తండ్రి వాక్యాన్ని చెప్పనైనా నీ దాసుని ప్రభువా నీ శిల్వ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా తండ్రి వాక్యం వినగల చెవులు గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా పేరు పేరును వరుసన దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రార్థన. కృపాసత సంపన్నుడా పరలోకపు తండ్రి, నీ వాక్యము విన సిద్ధపడుతూ ఉన్నాం, సహాయం చేయండి. అయా నైనా నీ వాక్యం చెప్ప నీ సేవకుని బట్టి వందనాలు. సేవకుని బోరగా వాడుకొని నాకు మాకు కావలసిన ఆత్మీయ మేలు ఈ సమయంలో మీరు మాకు దయచేయగలరని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభువైన క్రీస్తులో మిమ్మల్ని బలపరచుటకు బలహీనుడైన నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు భయము మనల్ని ఆవరించి ఉంది. ఆ భయము నాకు భయమే లేదనేవారు పక్కకు వెళ్ళి పొరపాటున ఎవరైనా దగ్గారనుకోండి, తుమ్మారనుకోండి, నాకు 2 రోజుల నుంచి జ్వరం ఉందండి అన్నారనుకోండి, అప్పుడు వెంటనే జీవితంలో భయపడని వాడు కూడా భయపడి పారిపోయే పరిస్థితుల్లో మనం ఈ రోజుల్లో ఉన్నాం. నిజమే, భయము మనుషులకు ఉన్న ఒక భావోద్రేకం. ఎన్నో భయాలు ఈ లోకంలో ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం. ఈ భయముతోనే అనేక మంది తమ జీవితాల్లో
ఏమీ సాధించని లేని వారుగా మిగిలిపోయిన వారు ఉన్నారు. చేరుకోవాల్సిన వాటిని చేరుకోలేని వారుగా మిగిలిపోయిన వారు ఉన్నారు. భయము ఎంత, దేవుడు ఎంతగా దాన్ని ద్వేషిస్తున్నాడంటే, భయపడువారు అగ్నిలో వేయబడుదురు అన్న మాట కూడా రాయబడి ఉంది. సో దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడు, ధైర్యంగా పోరాడమంటూ ఉన్నాడు. కానీ ఈ జీవిత ప్రయాణంలో ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి, ధైర్యంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకొని వెళ్ళడానికి అనేక సార్లు ప్రయత్నం చేసిన ఎన్నో జడిసిపోయే కార్యాలు, భయపడే విషయాలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. ఆ జరుగుతున్న అనుభవాల్లో ఈ భయం ఏం చేస్తుంది అంటే, మనల్ని దేవుని మీద దృష్టి ఉంచకుండా మన బలం మీద, మన శక్తి మీద, మన సామర్థ్యం మీద, ఆ సమస్య, ఆ శత్రువు, ఆ వచ్చిన శోధన మీద దృష్టి ఎక్కువ పెట్టి, మనము నమ్మిన దేవుని కంటే మనల్ని భయపిస్తున్న దానికి ఎక్కువ విలువనిచ్చి ఓడిపోయి ఆగిపోయే జీవితాలుగా మనవి ఉంటూ ఉన్నాయి. ఇజ్రాయెల్ జీవితాన్ని, ప్రారంభ జీవితాన్ని మనం చదువుతూ ఉన్నాం. సంగముగా నిర్గమకాండాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని మనము ధ్యానించుచూ ఉండగా, ఈ 14వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయెల్ జీవితంలో ఒక అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయం వరకు దేవుడు ఇజ్రాయెల్ పక్షాన ఉండి ఆయన వారిని కాచి కాపాడి, వారి మొరవిని, వారిని రక్షించి, ఫరో చేతిలో నుండి విడిపించి, మోషే ద్వారా పాలుతేనెలు ప్రవహించే దేశానికి 430 సంవత్సరాల తరువాత స్వేచ్ఛ వాయువును ఊపిరిగా పిలుస్తూ తమ ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా ప్రారంభించారు. ప్రయాణమైన కొద్ది రోజులకే, ప్రయాణమైన పూటకే వారి అనుకోని ఉపద్రవం వారి జీవితంలోనికి వచ్చింది. అనుకోని పరిస్థితుల మధ్య వారు ఇరుక్కొని పోయిన పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంతో ఆనందంగా ప్రారంభమైన ఇజ్రాయెల్ ప్రయాణము వేటగాని ఊరిలో చిక్కుకొని పోయి భయపడిపోయిన ఆ క్షణం ఈ 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 14వ అధ్యాయంలో గత వారము మనం ధ్యానించినట్లుగా ఫరో ఉద్దేశాన్ని చూశాం, ప్రజల యాటిట్యూడ్ని చూశాం, దైవ సేవకుని యొక్క ధైర్యాన్ని చూశాం, దేవుడు నడిపించే విధానాన్ని చూశాం. ఈరోజు మరలా ఒక్కసారి ఈరోజు జరుగుతున్న పరిస్థితులన్నిటినీ మన్నన చేసుకుంటూ దేవుని యొక్క నడిపింపు ఎంత గొప్పగా ఉంటుందో, మనల్ని భయపించే పరిస్థితులు మనల్ని ఎంతగా భయపించినా మనం ఎలా ముందుకు వెళ్ళాలో ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇజ్రాయెల్లు ఎప్పుడు ఊహించని రీతిగా వారు వెళ్ళని నూతన మార్గంలో దేవుడు వారిని నడిపిస్తూ, వారిని దేవుడే ఎర్ర సముద్రం వైపు నడిపించాడు. వారి ముందు ఎర్ర సముద్రం ఉంది, వారి వెనకాల ఫరో సైన్యము వాళ్ళని తరుముతూ ఉంది. అప్పుడు వారి యొక్క భావోద్రేకం ఏమై ఉంది అంటే, ప్రాణం పోతున్న పరిస్థితి, ముందుకు వెళ్ళలేరు, వెనక్కు వెళ్ళలేరు. ముందుకు వెనక్కు వెళ్ళలేని ఆ పరిస్థితుల్లో వారు భయపడి దేవుని విషయమై దూషిస్తూ, దైవ సేవకుని మీద సనుక్కుంటూ, వారు తిరిగి దాసత్వంలోకి వెళ్ళిపోవాలి, ఇక దెర్ ఇస్ నో ఆప్షన్ అంటూ, తమ ముందు ఉంచబడ్డ శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశమైన వాగ్దానమును వారు విడిచిపెట్టుకొని భయానికి లోనైన వారుగా
భయము వలన కలుగు అవిశ్వాసము వలన వారు శ్రేష్టమైన ప్రయాణము ఆపుకునే పరిస్థితి వచ్చింది. భయం ఈరోజు పరిచయం చేయనక్కర్లేని ఒక ఫీలింగ్ అయి ఉంది. భయం ఎక్కడ చూచినా, ఇంతాక నేను చెప్పినట్లు పక్కన ఎవరైనా దగ్గినను తుమ్మినా జ్వరం అంటేనే పరుగోపరు. భయం ఎందుకు? కరోనా భయం ఎవరిలో ఉందో, ఎవరిలో లేదో, ఏమవుతుందో. రానివాని పరిస్థితి అలా ఉంటే వచ్చిన వారి పరిస్థితి, పాజిటివ్ అయిన వారి పరిస్థితి, పైకి ధైర్యంగా కనపడుతున్నా ఏమైపోతుందో. ఆ యొక్క న్యూస్ చూస్తుంటే వారు చనిపోయారు, వీరు చనిపోయారు, ఇక్కడ అయిపోయింది, అక్కడ ఇదైంది, అక్కడ సీరియస్ అంట, ఇక్కడ సీరియస్ అంట. ఆ మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు భయంకరమైన భయం, ముందు చావు కనపడుతుంది, వెనకాల మనుషులు ఎవరు లేని పరిస్థితులు, ఒంటరి అయిపోయామన్న బాధ, వేదన మనల్ని మరణ భయంలోనికి నెట్టివేస్తున్న పరిస్థితి. ఇజ్రాయెల్ ప్రయాణంలో వారు రెండిటి మధ్య ఆగిపోయారు. ముందుకు వెళ్తే మరణం, వెనక్కి వెళ్తే స్లేవరీ. వారు మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వారు మిక్కిలి భయపడ్డట్టుగా భయంతో వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మేము వెళ్ళి తిరిగి మేము బానిసలుగానే బ్రతుకుతామన్న పరిస్థితిని వారు కలిగి ఉన్నారు. మన జీవితాల్లో కూడా అనేక భయాలు ఉన్నాయి. మన మ్యారేజ్ ఎలా ఉండబోతుందో, నేను చేసుకున్నవాడు, నా భార్య, నా భర్త, మా ఇద్దరి మధ్య జరుగుతున్న మిస్అండర్స్టాండింగ్ ఎంత దూరం తీసుకువెళ్తాయో, మా మధ్య వస్తున్న సమస్యలు నిజంగా మా యొక్క వివాహ జీవితం నిలబడుతుందో నిలబడదో అని భయపడేవారు అనేకులు. ఎందుకంటే మీరున్న పరిస్థితి అటువంటిది, ఆ పరిస్థితులకు భయపడి మీరు నిలబడి ఉన్నారు. అలాగే ఒక రకమైన ఆ యొక్క మనం పోగొట్టుకున్న వారంగా, నిరీక్షణ లేని వారముగా, ఎలా ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు ఇదిగో మన చుట్టూ కరోనా, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, మన అందరూ కూడా విడిచిపడుతున్న అనుభవాలు, మనకున్న ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో తెలియని పరిస్థితి, ఆ యొక్క ఆదాయము తగ్గిపోయిన పరిస్థితి. నువ్వు వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఏదో ప్రైవేట్ జాబ్స్లో ఉన్నా, నీకున్న జాబు ఉంటుందో పోతుందో తెలియని భయం నీలో నాలో కలుగుతుంది. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ ఎటువంటి భయంకరమైన స్థితిలో ఆ యొక్క ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేని పరిస్థితి ఎలా ఉన్నదో, అలాంటి సిచ్యువేషన్లోనే ఈరోజు మనం అందరం కూడా ఉంటూ ఉన్నాం. ఇన్కమ్ తగ్గిపోయిన పరిస్థితులు, పిల్లల యొక్క భవిష్యత్తు అదొక భయం. మరి ముఖ్యంగా ఈ సిచ్యువేషన్లో, ఈ అకాడమిక్ ఇయర్, ఇంకా అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాక పిల్లల చదువు ఏమవుతుందో, చిన్న బిడ్డల చదువులు అయితే ఓకే, వారు ఎలాగా వారి యొక్క అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయినా అన్నీ సర్దుకుంటే వారు రికవర్ అవుతారు. ఎస్పెషల్లీ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ పిల్లలు, ఫైనల్ ఇయర్స్ పిల్లల యొక్క భవిష్యత్తు విషయమై చాలా ఆందోళన ఉంది. ఎందుకంటే మనం వెళ్ళి ఆ కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితి, స్కూళ్ళు తెరుచుకోలేని పరిస్థితులు, ఏం చేయాలో, వారి బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఇదిగో అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను బాగున్నాను అనుకున్నా, ఏదిగో తెలియని దీర్ఘకాలిక వ్యాధులు బయటపడి వయసు పెరుగుతున్న కొలది అనేకమైన బలహీనతలు శరీరం మీద పడుతూ ఉండగా ఆరోగ్యం గురించిన భయం, ఆర్థిక పరిస్థితుల గురించిన భయం, ఒంటరితనం గురించిన భయం, ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో, ఏంటో అని భయపడుతున్న ఈ క్షణాల్లో మనం ఏం చేయగలం? హౌ యు కెన్ ఓవర్కమ్ దిస్ ఫియర్? వాట్ ఆర్ వి ఆర్ గోయింగ్ టు డూ? ఏం చేయగలుగుతాం? ఈ భయము మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? భయంతో మనం ఏం చేయగలుగుతున్నాం? భయంలో ఈ ఇజ్రాయెల్ ఏం చేశారు అంటే, దే స్టార్టెడ్ టు బ్లేమ్ మోసెస్. అయ్యా మాకు అక్కడ సమాధులు లేవనే, ఇక్కడ మేము చనిపోవడానికి తీసుకొచ్చా, మేము తిరిగి మేము మరలా మేము బానిసత్వంలోకి వెళ్ళిపోతాం, మీ కొరకు ఉన్నతమైన అద్భుతమైన పాలు తేనెలు ప్రవహించే దేశం మీ కొరకు ఎదురు చూస్తుందనగా, ఇదిగో తాత్కాలికంగా వచ్చిన చిన్న సమస్య, తాత్కాలికంగా
నీ సామర్థ్యమును బట్టి నీ కష్టము నీ యొక్క శక్తిని బట్టి నువ్వు జయించలేని సమస్య నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? భయపడిపోయి ఆ దేవుడు నీ కొరకు ఉంచిన శ్రేష్టమైన ఆశీర్వాదం నుండి పారిపోయే పరిస్థితి. ఇంకా నువ్వు ఊహించనివి నీ జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు భయపడిపోతున్నావు. భయపడి దేవుణ్ణే ప్రశ్నించే స్థితికి నువ్వు రాగలుగుతున్నావు. దేవుణ్ణి ప్రశ్నించే వారమా, ఆయన నీ జీవితాన్ని పట్టుకొని ఐ విల్ లీడ్ యూ, ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, జస్ట్ ఒబే టు మీ అండ్ జస్ట్ ఫాలో అని అన్నప్పుడు, నీకు నీవుగా దేవుణ్ణి అంగీకరించి నువ్వు నడవడం ప్రారంభించినప్పుడు నిన్ను ఆయన నీళ్ళల్లో వదిలేస్తాడా? నిన్ను ఆయన అరణ్యంలో వదిలేస్తాడా? నిన్ను ఆయన చేతకాని వాడిగా ఓడిపోయేవాడుగా చేస్తాడా? ఈ వోంట్ డూ లైక్ దట్. ఆయన నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నీ దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాడు. నిన్ను ఫలింపు లేనివాడుగా వదిలిపెట్టేవాడు కాడు. నీ చుట్టూ పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి, నిన్ను ఈ లోకము చేతగాని వానిగా, పడిపోయేవానిగా, ఫలింపు లేని వానిగా ఎలాగైనా గుర్తించని. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. భయముతో కూడిన అనేక నిర్ణయాలు ఎలా తీసుకుంటూ ఉన్నారు? ఈ రోజుల్లో వార్తల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు కరోనా వచ్చింది అనే అనుమానంతోనే కుటుంబాలు సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో మేము దాటలేమో అనుకుంటున్న సమయంలో ఇదిగో ఈ అప్పుల బాధ భరించలేక చిన్న బిడ్డలతో పాటు సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. కారణం ఏంటంటే భయం. దీన్ని ఎలా తప్పించుకోవాలో, ఎలా వీరిని ఎదుర్కోవాలో, లోకం ముందు ఎలా నిలబడాలో తెలియక వారు భయపడి భయంకరమైన భయంలో భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇజ్రాయెల్లు అటువంటి సూసైడ్ టైప్ ఆఫ్ నిర్ణయాన్ని డెసిషన్ వీళ్ళు తీసుకున్నారు. ఏంటి ఆ సూసైడ్ టైప్ డెసిషన్ ఏంటి అంటే, వీ వాంట్ గో బ్యాక్ అగైన్. మిమ్మల్ని విడుదలనిచ్చి స్వాతంత్రంనిచ్చి ఆ బంధకములని మేము వెనక్కి తీసుకొని వస్తే, ముందు ఎర్ర సముద్రము, దాటలేని ఎర్ర సముద్రం ఉంది, జయించలేని ఫరో మిమ్మల్ని వెంబడిస్తున్నంత మాత్రాన మిమ్మల్ని నడిపిస్తున్న దేవుణ్ణి మరిచి కనపడుతున్న సమస్యకే భయపడి నీవు తిరిగి వెళ్ళిపోవాలనుకోవడము సూసైడ్తో సమానము కదా. భయము ఎప్పటికీ మంచిది కాదు. భయముతో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు. దేవుడు ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నిజంగా నువ్వు దేని మీద ఆధారపడి నన్ను వెంబడిస్తూ ఉన్నావు? నువ్వు నా మందిరానికి వచ్చావు, నా సన్నిధికి వచ్చావు, నా సన్నిధిలో ఇది అడిగావు, ఐ విల్ డూ ఇట్ అని నీకు చెప్పాను. నువ్వు అడిగావు 430 సంవత్సరాలు, అయ్యా మా మొర ఆలకించవా, మా బంధకాలు తీసేయవా, మా బానిసత్వాన్ని విడిచిపెట్టవా, మేము శ్రమ పడుతున్నాము అంటే ప్రభువు అన్నాడు, నేను విన్నాను, నేను వస్తున్నాను, నేనే దిగి వచ్చి మిమ్మల్ని విడిపిస్తున్నానని తీసుకొని వచ్చి ఆ ప్రయాణపు మధ్యలో ఎర్ర సముద్రం కనపడుతుంది, వెంబడిస్తున్న శత్రువు కనపడుతుండే లోపల నువ్వు తిరిగి ఇచ్చివేసుకుంటావా? ఇంతకాలము నిన్ను నడిపించినవాడు, ఇంతకాలము నిన్ను కాపాడినవాడు, ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆయన నిన్ను కాపాడ్డా? ఈరోజు వచ్చిన వ్యాధి, ఈరోజు వచ్చిన తెగులు, ఈరోజు ఉన్న వైరస్ అది దేవునికన్నా గొప్పది కాదు కదా? మరణమునే గెలిచిన దేవుణ్ణి నువ్వు నమ్మినప్పుడు మరణమునకు భయపడట అవసరమేంటి? నువ్వు ప్రభును నమ్ముకున్నది జీవించబోయే 60-70 ఏళ్ళ కోసం కాదు కదా? నిత్యము నిరంతరము మోక్షములో ఆ సర్వోన్నతిని స్థలములో ఆ దేవుని సన్నిధిలో మోక్షంలో ఉండాలని కదా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది. ఈ మరణం, ఈ వ్యాధి, ఈ కరువు, ఈ ఖడ్గం నిన్ను దేవుని నుండి దూరం చేయగలుగుతుందా? ఈ ఇజ్రాయెల్ తమ జీవితంలో ఆ యొక్క భయములో ఆ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు ఇదిగో దైవజనుడు ఆయన మోషే మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా అందరు భయంలో ఉన్నారయ్యా, మా దృష్టితో మేము చూచినప్పుడు మేము దాటలేని ఎర్ర సముద్రం మా ముందు ఉంది, మా వెనుకాల శత్రువు మమ్మల్ని వెంబడిస్తున్నాడయ్యా, మేము మా శక్తితో శత్రువుని పోరాడలేము, మా బలముతో ఈ సముద్రాన్ని దాటలేము, ఎలా వీటి నుండి మేము ఎలా తప్పించుకోగలమయ్యా, ఇదిగో మేము తిరిగి వెళ్ళిపోతాం, మా జీవితంలోకి ఇంకా చాలు దేవుడు వద్దు అనే పరిస్థితి, అసలు ఉన్నాడా అనుకునే పరిస్థితిలోకి మేము వచ్చేస్తున్నాం అని ఆ ఇజ్రాయెల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి మోషే వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యా మొరపెడుతూ ఉండగా దేవుడు అద్భుతమైన మాట చెప్తాడు. చూడండి 15వ వచనంలో,
అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. దేవుడు ఏం చెప్పాడండి? ఏం చెప్తున్నాడు? ఇజ్రాయేలుకు చెప్తున్నాడట, సాగిపోవుడి. ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్న నీకు దేవుడిస్తున్న వాగ్దానము, సాగిపో. నిన్ను ఏ కష్టం ఆపుతుందో, ఏ ఇబ్బంది నిన్ను భయపిస్తుందో, ఏ వ్యాధి నిన్ను నీవు గెలవలేవని చెప్తుందో, ఎక్కడ నువ్వు ఓడిపోతావని నిన్ను భయము వెంబడిస్తుందో, ఆ పరిస్థితుల మధ్య దేవుడు చెప్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, సాగిపో, ముందుకు పో, ఎందుకంటే నేను మీ పక్షాన యుద్ధము చేయబోతున్నాను. ఐ విల్ ఫైట్ ఫర్ యూ. నేను మీ ముందు నడుస్తూ ఉన్నాను. ఐఎమ్ స్టిల్ ఆన్ థ్రోన్. సమస్య ఈరోజు నీ ముందుకు వచ్చింది, కానీ ఇంతకన్నా భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, ఇంతకన్నా భయంకరమైన వ్యాధి నీకు వచ్చినప్పుడు, ఇంతకన్నా భయంకరమైన కష్టములు నీకు వచ్చినప్పుడు, నిన్ను కాచి కాపాడి నడిపించిన వాడు ఈరోజు ఈ ప్రజెంట్లో, ఈ వర్తమానంలో నీవు ఎదుర్కొంటున్న ఈ వ్యాధి, నువ్వు ఎదుర్కొంటున్న ఈ కష్టం, నువ్వు ఎదుర్కొంటున్న ఈ ఒంటరితనం, నువ్వు ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక ఇబ్బంది, నువ్వు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు, నువ్వెలా ఒక్కసారి ఆయన నడిపించిందంతా మర్చిపోయి నువ్వెలా ముందుకు భయపడుతూ ఉన్నావు? నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఓ మోషే, ఇజ్రాయేలుకు దేవుడు చెప్తున్నాడు, వారికి సాగిపో అని చెప్పు. ఎలా ప్రభువా? సమస్య నాకు అలాగనే కనపడుతుంది. నా ముందున్నది ఎర్ర సముద్రం, నా వెనుక ఉన్నది బలమైన రాజు, శత్రువు. నీవేమో సాగిపో అంటూ ఉన్నావు. ఎలాగున నేను సాగిపోగలను? ఎలాగున నేను ముందుకు వెళ్ళగలను? నా మీద ఉన్న అవమానం, నేను ఎదుర్కోలేని కష్టం, నా బలహీనత, నా శక్తిహీనత, నా జీవితంలో నేను ఇది చెయ్యలేను అని అనుకుంటున్న ఈ సమయంలో నన్ను ఎలాగున నువ్వు సాగిపో అని చెప్పగలుగుతున్నావు ప్రభువా అని అడిగితే ఆయన చెప్తాడు ఈ యొక్క వచన భాగంలో, నిర్గమకాండం 14వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తూ ఉండగా, ప్రదేవుని బిడ్డలారా, నీకు వచ్చిన కష్టంలో భయపడి ఆగిపోకుండా, నీకు వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో భయపడి సూసైడ్ వలె నీ జీవితాన్ని అక్కడికి ఆపివేయకుండా ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు ఎలా ఎక్కడ పడిపోతావని భయపడుతున్నావో, ఎక్కడ ఓడిపోతానని భయపడుతున్నావో, ఎక్కడ ఫలింపు లేకుండా ఆగిపోతానని భయపడుతున్నావో, ఎక్కడ నువ్వు జయించలేనని నువ్వు భయపడి ఆగిపోతున్నావో, అదే క్షణంలో అదే పరిస్థితుల్లో దేవుడు నిన్ను సాగిపో అని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు, ఏ దేవుని దగ్గరికి నువ్వు వచ్చావో ఆ దేవుడు నిన్ను ఆగిపోమ్మనే దేవుడు కాడు, నీ వల్ల కాదనే దేవుడు కాడు. ఆయన నిన్ను సాగిపో అని చెప్పే దేవుడైంటూ ఉన్నాడు. ఎందుకయ్యా, దేన్ని చూచి నేను సాగిపోవాలి అని మనం గమనించినప్పుడు, మొట్టమొదటిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు సాగిపోగలగడానికి గొప్ప ప్రేరణ ఏంటి అంటే, నీ జీవితంలో దేవుని ఉద్దేశం. నీ జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నువ్వు గుర్తించినప్పుడు నీవు భయపడకుండా నీ జీవితాన్ని నువ్వు సాగిపోతావు. ఇజ్రాయేల్ వెళ్తూ ఉండగా దేవుడే వారిని అక్కడికి నడిపించాడు. వారు దేవుని ద్వారా నడిపింపబడ్డారు. దేవుడు మనకు హాని చేయడానికి అక్కడ నడిపాడు. ఆయన ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడికి నడిపించాడు. అలాగనే ఫరో కూడా వస్తూ ఉన్నాడు. ఈ యొక్క శత్రువు నిన్ను చంపడానికి వస్తున్నాడు, ముందు దాటలేనిది ఉంది. ఈ క్షణంలో నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, నిన్ను నడిపించిన వాడు, నిన్ను ప్రేమించిన వాడు, నిన్ను పిలిచిన వాడు నిన్ను విడవాడు. కానీ నీ ఎడల ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి, ఈ కష్టము, దేవుడు ఒక ఉద్దేశంతో దాన్ని నీ జీవితంలో పెట్టి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని ఎరిగి గుర్తించి నువ్వు సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. ఏంటయ్యా ఉద్దేశం అని మనం చూస్తే 14వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట అంది చివరిలో. ఇదిగో 4వ వచనం చదువుతా, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతని వారిని తరుమగా నేను ఫరో వలన అతని సమస్త సేన వలను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందురా నేను. వారు అలాగున దిగిరి. ప్రియదేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ ఫరో అంటాడు, యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలును పోనీను అంటాడు. మోషేను దేవుడు ఈ ఆ ఫరో ఎదుట ఉంచినప్పుడు
ఆ ఫరో అయా యెహోవా సర్వ సృష్టికర్త సృష్టిని సృష్టించిన వాడు ఈ లోకమును ప్రేమించిన వాడు మానవుని సృష్టించిన దేవుడు నీ యొద్దకు నన్ను పంపాడు నీవు నాయనను ఇజ్రాయేలును పంపించమన్నప్పుడు ఈ యొక్క ఫరో అన్న మాట ఏంటంటే మా యొక్క దేశంలో అనేక మంది దేవుళ్ళు ఉండగా ఈ యెహోవా ఎవడో మాకు తెలియదు నేను యెహోవాను ఎరగను అన్నాడు ఇప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు నిన్ను ఆ ఎర్ర సముద్రపు ముందు ఉంచడానికి ఆ యొక్క ఫరో నిన్ను తరమడానికి ఆ భయంకరమైన ఒత్తిళ్ళలో దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఆ కష్టంలో నిన్ను దేవుడు నిలబెట్టడానికి కారణం ఏంటంటే ఆ శత్రువు యెహోవా ఎవరో తెలుసుకోవడానికి దేవుని నామానికి మహిమ కలుగును కాక తండ్రి నేను కష్టాల గుండా వెళ్తే నేను శ్రమల గుండా వెళ్తే ఒక నలుగురు దేవుని తెలుసుకుంటారంటే అంతకన్నా నాకు కావాల్సిన ఆనందం ఏముందయ్యా నేను శ్రమ పడుట నాకు మేలు ఎందుకంటే నా శ్రమ ద్వారా అనేకులు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటారు ఈరోజు సాక్ష్యం విన్నాం పాశమ్మ గారు చెప్పారు మేము యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఉన్నవారు ఆ యొక్క కూలీ వాళ్ళు ఆ తోటలో ఉన్నవారందరూ పొలంలో ఉన్నవారందరూ వచ్చి మమ్మల్ని పిల్లల్ని ఎత్తుకొని పక్కన పెట్టి వారి కొరకు వారు సేవ చేశారు హెల్ప్ చేయబోయి దిష్టి తీయబోతే అమ్మా మేము యేసుప్రభుని నమ్ముకున్నాం ప్రార్థన చేసుకుని వచ్చాం కాబట్టే దేవుడు మమ్మల్ని కాపాడాడు అది అమావాస్య కాదు ఏమి కాదు మమ్మల్ని కాపాడినవాడు దేవుడమ్మా అని అన్నప్పుడు వాళ్ళు అన్నమాట అవునమ్మా ఈ దేవుడు ఏసయ్య నిజమైన దేవుడు ఆయనే మిమ్మల్ని కాపాడాడు యాక్సిడెంట్ వల్ల మేము చాలా బాధపడ్డాం యాక్సిడెంట్ వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఆ రోజు అక్కడ ఎవరికి దేవుని తెలుసుకోవాలని ఉందో మనకైతే తెలియదు ప్రతిదేవం బిడ్డారా ఆ క్షణం ఏ కుటుంబం ప్రార్థన చేసిందో అక్కడున్న ఆ స్త్రీలలో ఆ కూలీల్లో ఏ తల్లి ప్రార్థన చేసిందో అయ్యా నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియచేయమని ఆ ఒక్క ప్రార్థనకి మేము అక్కడ యాక్సిడెంట్ అవ్వవలసి వచ్చిందేమో వీ డోంట్ నో వాట్ ఆర్ ది గాడ్స్ విల్ ఎలాగునైన మనల్ని ఏ ఉద్దేశంతో కలిగి ఉంటాడో నిజమే ఒక వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే నిజముగా మనము సాగిపోవడానికి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆ కష్టం గుండా వెళ్తున్నప్పుడు భయపడకుండా ముందుకు సాగిపోవాల్సిన ఆవశ్యకతను దేవుడు మనకు తెలియచేస్తున్నప్పుడు ఇదిగో ఈ వచనము చాలా అద్భుతమైన ధైర్యాన్ని మనకిస్తుంది ఏంటంటే ఆ ధైర్యం 29వ యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనము నేను మిమ్మను గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు ఇదే యెహోవా వాక్కు మీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు అవి మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైనవే ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు ఓ ఇజ్రాయేలు నీవు ఆ ఎర్ర సముద్రం మధ్యలో ఫరో మధ్యలో నీవు మరణపు మధ్యలో ఇరుక్కొనుట వలన నా ఉద్దేశం ఒకటి ఉన్నది నీ దృష్టితో నీ ఆలోచనతో నువ్వు చూచినంత క్షణము నువ్వు భయపడతావు భయపడి దేవుడు నీ కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశమును పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది భయము అవిశ్వాసాన్ని తీసుకొస్తుంది అవిశ్వాసము ఆశీర్వాదాలని నుండి తీసివేస్తుంది ప్రభు చెప్తున్నాడు నా ఉద్దేశాలను ఎరిగి సాగిపో నిన్ను హాని చేసేవేవి కూడా నిన్ను నీ కుటుంబమును హాని చేసేవేవి కూడా నేను ఏర్పాటు చేయలేదు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశం లేని ఎడల నేను కలిగి ఉన్నాను నీవు నా పర్స్పెక్టివ్తో వాటిని చూడు ఐ హ్యావ్ సంథింగ్ ప్లాన్ ఫర్ యూ నువ్వు వాటి గుండా వెళ్తున్నప్పుడు భయపడద్దు సాగిపో మూవ్ ఆన్ భయపడద్దు నీ పరిస్థితి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని ఉద్దేశాన్ని గుర్తించి నీవు ముందుకు కొనసాగవలసిన వాడవే కానీ ఆగిపోకూడదు మరొక సత్యాన్ని మనం చూస్తే ఆ 14వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూచిరి గనుక
ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ద ఎవ్రీడే ఐ ఫేస్ న్యూ స్ట్రగుల్ న్యూ ప్రాబ్లం ఐ ఫేస్ న్యూ ప్రాబ్లమ్స్ ఐ ఫైట్ న్యూ వార్స్ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ ఇట్ విల్ ఇంక్రీజ్ మై కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. నేను పోరాడుతున్న కొలది, శ్రమ పడుతున్న కొలది, నేను నూతనమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొలది, దేవుని ఎడల నమ్మకము విశ్వాసము నాలో పెరుగుతుంది. ఇజ్రాయేళ్ళు ఆ ఎర్ర సముద్రము గుండా ఆ అనుభవము గుండా ఆ యొక్క ఫరో ఎర్ర సముద్రం మధ్యలో విరుక్కొని పోయి భయపడే పరిస్థితి వారి మధ్య రావడానికి ఉద్దేశం, దేవుడు ఉంచిన ఉద్దేశం ఏంటంటే యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. దేవుడు ఆ పరిస్థితి గుండా వారిని తీసుకువెళ్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము వారు నమ్మకము కలిగి ఉండడము, వారి నమ్మకము పెరగడము, వారి విశ్వాసం పెరగడము. ఎందుకంటే వారి ముందు ఇంకా అద్భుతమైన విశ్వాస యాత్ర వారి ముందు దాచబడి ఉంది. ఇంకా అనేక సవాళ్లను వారు ఎదుర్కోవాలి. ప్రభువు వారిని ఎలాగన నడిపించబోతున్నాడో నిరంతరము వారు జ్ఞాపకం చేసుకుంటూ శత్రువుల ఎడల వారు ఎలా దేవుడు తన యొక్క ఉగ్రతను చూపించాడో, వారి ఎడల ఎలా తాను గొప్ప కార్యములు చేశాడో వీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, వీరు గుర్తించడం ద్వారా దేవుని ఉద్దేశం ఆ యొక్క ఎర్ర సముద్రము ఫరోల మధ్య ఇరుక్కుపోయిన ఇజ్రాయేల్లో నేర్చుకోవడానికి ఆ ఉద్దేశాన్ని గుర్తించినప్పుడు వీరు ధైర్యంగా సాగిపోవచ్చు. నాకు తెలుసు మనలో ఎవరము ఎక్కడ ఆగిపోయామో తెలియదు. నీ జీవితంలో దేవుని ఉద్దేశం నువ్వు ఎరిగిన వాడవైతే ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు అవి నీ కొరకు నిరీక్షణ కలుగున్నట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. కనుక నీ ముందు ఉన్నది ఎర్ర సముద్రం కానీ, నీ ముందు ఉన్నది నువ్వు ఎక్కలేని పర్వతము కానీ, నువ్వు ఉన్నది భయంకరమైన నది ప్రవాహము కానీ, నువ్వు ఆగిపోవద్దు, సాగిపో. నీ ఎడల నేను ఉద్దేశించి ఉన్నాను, నా ఉద్దేశము నీ ఎడల ఉంచుకుని ఏదైతే కలిగి ఉన్నానో దానిని మార్చగలిగిన వ్యక్తి కానీ పరిస్థితులు కానీ ఈ లోకమందు లేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఉన్న దేవుని ఉద్దేశాన్ని ఏ సంస్థ, ఏ మానవుడు, ఏ వ్యక్తి, ఏ యొక్క అధికారి ఆయన ఉద్దేశాన్ని మార్చలేడు. దేవుని నామ మహిమార్థమై నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమ, కష్టం, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, తెగుళ్ళు, వైరస్ ఏదైనప్పటికీ భయపడక సాగిపో. ఎందుకు అంటే దేవుడు నీ ఎడల ఒక ఉద్దేశము ఎరి అయి కలిగి ఉన్నాడు అని గుర్తించి ముందుకు సాగిపోవలసిన అవసరత ఉన్నది. ప్రభు మనల్ని సాగిపో అన్నప్పుడు ఎలా ప్రభువా, ఎటువంటి పరిస్థితులు నేను ఎలా సాగిపోవాలి అంటే దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారమై ఏ కష్టమైనా నువ్వు సాగిపోవడం నేర్చుకో. నీ ద్వారా నీ ముందు వేయబడిన తలుపు మూయబడి ఉండవచ్చు కాక, నీ కనుచూపులో ఏ మార్గము కనపడకపోవచ్చు కాక, కానీ ఆయన యందు నమ్మకం ఉంచి నీ మొదటి అడుగు నువ్వు వేయి, సాగిపో. రెండవ అంశం మనం దేన్ని బట్టి సాగిపోగలం, ఇటువంటి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో భయపడే పరిస్థితులు మన మధ్య వచ్చినప్పుడు దేవునితో ధైర్యంగా సాగిపోగలిగిన అనుభవము ఎలా తెచ్చుకోగలం అంటే ఆయన వాగ్దానాల మీద మనము ఆధారపడినప్పుడు. ఇదిగో దేవుడు మోషే ద్వారా చెప్పించుచున్న మాట 13వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు చెప్పబడుతుంది కదా, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఓరక నిలిచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తులు ఇక మీదట మీరు ఎన్నడను చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. నీవు సాగిపోవాలి, ఆగిపోకూడదు, కానీ ఆ యొక్క పరిస్థితిని బట్టి అనవసరమైన ఆ యొక్క అనవసరమైన చింత నీలో ఉండకూడదు. నువ్వు ఊరకనే ప్రభు రక్షణ నిలిచుండి చూడు. ప్రభు నీ కొరకు యుద్ధం చేయబోతున్నాడు, నీ కొరకు ఆయన నీ కొరకు నిలబడతానంటున్నాడు.
ఆయన భయపడొద్దంటున్నాడు. భయపడకుము, అబ్రహాముతో చెప్పిన దేవుడు భయపడకు, నేను నిన్ను ఆశ్రదిస్తాను. ఇస్సాకుతో చెప్పిన దేవుడు భయపడకు, నీ యొక్క పిల్లల పిల్లలను నేను ఆశ్రదిస్తాను. మోషేతో చెప్పిన దేవుడు దిగులు పడకు, జడియకు ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడై ఉంటానన్న దేవుడు ఆయన నేడు నీకు కూడా సెలవిస్తున్నాడు. ఇదే వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. దేని కొరకు భయపడుతున్నావు తల్లి? దేని కొరకు భయపడుతున్నావయ్యా? నీ కుటుంబము ఇంతకుముందు ఇంతకన్నా సమస్యను నువ్వు ఎదుర్కోలేదా? ఆ సమస్యల నుండి దేవుడు నీకు తోడుగా ఉండే ఆయన నిన్ను కాచి కాపాడలేదా, నడిపించలేదా? ఈరోజు వచ్చే ఈ సమస్య, ఇది ఇంతకుముందు నీ జీవితంలో చూడని సమస్యనా? ఆ సమస్యల నుండే నిన్ను కాచి నీకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు ఈరోజు కూడా నిన్ను నడిపించకుండా ఉంటాడా? ప్రభువు నమ్ము, ఆయన వాగ్దానాన్ని నమ్ము. వాగ్దానములు చేసిన వాడు చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపోవాలి. భయపడద్దంటున్నాడు, నిలిచి ఉండమంటున్నాడు. నీ యొక్క ఆ నిలిచి ఉండడం అంటే నీ మనస్సు, నీవు ఎన్నటికీ కూడా కదిలిపోకూడదు. నువ్వు నిరంతరము దేవుని వైపు చూడగలిగిన వాడుగా, దేవుని కొరకు కలిగి ఆ మనస్సంతా ఆయన వైపు నిలుపుకోవలసిన వాడుగా నువ్వు ఉంటూ నీ యొక్క అడుగు సాగిపోయే స్థితిలో నువ్వు ఉండాలి. నీవు ఇలా ఫరోతో యుద్ధం చేయలేవు, ఇలా ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా నీ యొక్క సామర్థ్యం లేనప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఆయన వైపు చూస్తూ సాగిపోవడమే. నీ యొక్క చింత యావత్తు ఆయన మీద వేసి సాగిపోవడమే. నీవు ఊరికినే నిన్ను నువ్వు ఇనాక్టివ్ చేసుకొని, ప్రభువా నా యందు నువ్వు యాక్టివేట్ అవ్వు, ప్రభువా నా వల్ల ఇది కాని పరిస్థితి, కానీ నేను ఇక్కడ ఆగకూడదు, నా కొరకు నువ్వు దాచి ఉంచిన ఆశీర్వాదాల కొరకు, నా కొరకు నువ్వు దాచి ఉంచిన ఉద్దేశము కొరకు నేను ఆగిపోక సాగిపోవాలి ప్రభువా. వాటి వరకు నేను వెళ్ళాలి అంటే నేను నీ వాగ్దానాన్ని నమ్మాలి, ఆ శక్తిని నాకు ఇవ్వమని ప్రార్థిస్తూ నువ్వు సాగిపోవాలే, కానీ ఆగిపోకూడదు. మోషేకు దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయేలును సాగిపో అని చెప్పు. నథింగ్ హ్యాస్ హ్యాపెన్, ఇంకా ఏం అద్భుతం జరగలేదు, ఏం అద్భుతం, ఎర్ర సముద్రం ఇంకా రెండు పాయలుగా చీలలేదు, ఈ యొక్క ఫరో సైన్యం అక్కడే ఉంది, దేవుడు ఆ సమస్యను తీసివేయడం లేదు. మనందరి ఆశ ఏంటంటే ధైర్యము ఎప్పుడొస్తుంది దేవుని మీద? పెద్ద అగ్నిగోళము ఆ యొక్క ఐగుప్తుల మీద పడిపోయి ఐగుప్తులు మొత్తము మసైపోయి కనపడకుండా పోయారనుకోండి, అప్పుడు ఇజ్రాయేల్ దేవునికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగునగాక అంటారేమో కదండి. లేదండి, సమస్య ఉంటుంది. నీ ఎదురుగా నువ్వు దాటలేని సమస్య ఉండవచ్చు, నువ్వు పోరాడలేని సమస్య ఉండవచ్చు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా వాగ్దానాలను నమ్మంటున్నాడు. నీ చుట్టూ ఉన్న సమస్య నీ కంటికి కనపడుతుందేమో, కానీ నీకు ఇవ్వబడిన వాగ్దానము, నీ కంటికి కనపడని దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీకు వాగ్దానము చేసిన దేవుడు, నిన్ను విడవను, ఎడబాయను, భయపడకుమని చెప్తున్న దేవుడు నీతో ఉన్నాడని గ్రహించి, నీ చుట్టూ ఉన్న సమస్య కనపడుతున్న సమస్య కన్నా కనపడని నీ గొప్ప దేవుని జ్ఞాపకం చేసుకొని నువ్వు సాగిపోవాలే, కానీ ఆగిపోకూడదు. దేవుని ఉద్దేశాన్ని గుర్తించి సాగిపోవాలి, దేవుని వాగ్దానముల మీద ఆధారపడి సాగిపోవాలి. నేను ఆగిపోవడం మొదలు పెడితే, మనం ఆగిపోయేవారముగా అయి ఉంటే ఎక్కడో ఆగిపోయేవారం, ఏసేపు ఆగిపోయేవాడైతే ఎప్పుడో ఆగిపోయి ఉండేవాడు, దానియేలు ఆగిపోయి ఉండేవాడు, దావీదు ఆగిపోయి ఉండేవాడు, వీరెవరు వాగ్దానములను విశ్వాసము ద్వారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంచబడిన ఆ విశ్వాస వీరులందరూ కూడా వారు ఎప్పుడో ఆగిపోయి ఉండేవారు. ఆ విశ్వాస వీరులలో వారి పేర్లు ఉండకుండా వెళ్ళిపోయి ఉండే, వారి జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా దేవుడు వారి జీవితాల్లో చేసిన వాగ్దానములను నమ్మి వాటిని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు అని విశ్వసించి నిలబడ్డారు, సాగిపోయారు. గనుక వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరిగాయి. ఈరోజు నీ నా జీవితంలో, నీ నా కుటుంబంలో అద్భుత కార్యములు చూడలేకపోవడానికి నువ్వు ఉన్న చోటునే ఆగిపోయి భయపడి పరిస్థితులను భయపడిపోవడానికి కారణం ఏంటి అంటే, నీలో దేవుని వాగ్దానములు నమ్మే శక్తి లేకపోవడమే. నమ్ముట నీ వలనైతే సమస్తము నీ జీవితంలో దేవుడు సాధ్యం చేస్తాడు. దిస్ ద ప్రామిస్ ఫర్ యూ టుడే, గాడ్ ఈస్ గివింగ్ టు యూ.
దేవుడు ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నమ్ముటని వల్లైతే సమస్తం సాధ్యం చేయగలిగిన దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు అక్కడే కృంగిపోయావు? ఎందుకు అక్కడే ఆగిపోయావు? ఎందుకు అక్కడే పడిపోయి ఉన్నావు? లే, ఇజ్రాయేల్కు చెప్పు, సాగిపో అని చెప్పు. అదే మాట ప్రభు నీకు చెప్తూ ఉన్నాడు. లే, సాగిపోదాం. ఆయన ఉద్దేశాన్ని ఎరిగి సాగిపోదాం. ఆయన వాగ్దానాలను ఆధారం చేసుకొని సాగిపోదాం. ఆ సాగిపోతూ ఉండగా ఆయన శక్తిని చూస్తూ అనుభవిస్తూ పొందుకుంటూ సాగిపోవలసిన వారం మనం. మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్, విశ్వాసమందు సాగిపోవలసిన వారమైంటూ ఉన్నాం. ఆయన శక్తి అద్భుతమైంది. ఎంత అద్భుతమైందంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 19:20 వచనాలు, నిర్గమకాండం 14:19 19:20 వచనాలు మనం చూచినప్పుడు, అప్పుడు ఇజ్రాయెల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయెల్ సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను. గనుక ఆ రాత్రంతయు ఐగుప్తియుల సేన ఇజ్రాయేలును సమీపింపలేదు. 21:22 మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేళ్లు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి పక్కను ఎడమ పక్కను వారికి గోడవలే నుండెను. ఈ 4 వచనాలు ఏ పరిస్థితిని బట్టి భయపడ్డారో, ఏ పరిస్థితిని బట్టి వెళ్ళిపోదామనుకున్నారో, ఏ పరిస్థితిని బట్టి తమ వల్ల కాదనుకున్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మి నీవు ఆయన ఉద్దేశాన్ని ఎరిగి నువ్వు సాగిపోతున్నప్పుడు, ఆయన వాగ్దానమును నమ్మి నువ్వు సాగిపోతున్నప్పుడు, నీవు వెన్నడూ చూడని అద్భుత కార్యములు నీ జీవితంలో నువ్వు చూస్తావు. 1, నీ శత్రువుతో పోరాడువాడు ఆయనే, నీకు మార్గము సిద్ధపరచువాడు ఆయనే. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీవు నడిచి వెళ్ళిపోవడానికి, ఆ సమస్య నుండి బయటపడడానికి దేవుడే పరిష్కారం చూపించువాడు ఆయనే. నీకు ఇబ్బంది కలుగ చేస్తున్న శత్రువుకి నీకు అడ్డుగా నిలబడువాడు ఆయనే. అద్భుతం, మహా అద్భుతం, గొప్ప కార్యం. నువ్వు నిలిచిన చోటే నిలిచిపోతే, ఆగిన చోటే ఆగిపోతే, నువ్వు నిన్ను భయపెచ్చే పరిస్థితుల మధ్య నువ్వు ఆగిపోయి ఉంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, సాగిపో, నువ్వు సాగిపోవాలి. నా ఉద్దేశాన్ని ఎరిగి నువ్వు సాగిపోవాలి. నా యొక్క వాగ్దానము మీద ఆధారపడి నువ్వు నీ యొక్క ప్రయాణము నువ్వు ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే విశ్వాస సంబంధమైన అడుగు నువ్వు వేయడం ప్రారంభిస్తావో, నువ్వు సాగిపోవడం ప్రారంభిస్తావో, దెన్ ఐ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నేను అద్భుతం చేస్తాను. ఏ శత్రువును చూచి భయపడుతున్నావో ఆ శత్రువుకి నీకు మధ్య నిలిచివాడను నేనే. ఏ మార్గము నీకు కనపడక నువ్వు బాధపడుతూ ఇక నాకు మార్గమే లేదనుకుంటున్నావో, అక్కడ లేని మార్గమును ఏర్పాటు చేయవాడను నేనే. ఎంత అద్భుతమండి. వింటుంటేనే నా దేవుడు ఇంత గొప్పవాడా, మన దేవుడు అంతే గొప్పవాడండి. ఈ ఎర్ర సముద్ర అనుభవము ఒక ఇజ్రాయేళ్ల జీవితంలోనే కాదు, మనందరి జీవితాల్లో నీకు ఇవ్వబడిన విశ్వాస జీవిత అనుభవంలో మనమందరము కూడా అనుభవించిందే. జస్ట్ ఒక్కసారి వాటన్నిటిని జ్ఞప్తిగా తెచ్చుకో. ఎన్నో మార్లు ఇక నీ జీవితం అయిపోయిందన్న క్షణం, ఇక నువ్వు అయిపోయావు, నీకు ఇంకా జీవితం లేదు, ఇస్ ఇస్ ద ఫైనల్ లైఫ్, ఫైనల్ డే ఆఫ్ యువర్ లైఫ్ అనుకున్న ఎన్నో సందర్భాల్లో ఇదిగో అటువైపు శత్రువు నాపిన దేవుడు, ఇటువైపు నీకు మార్గం సిద్ధపరిచి ఈరోజు నీకున్న హోదా, ఈరోజు నీకున్న స్థితి, ఈరోజు నీకున్న ఆధిక్యత, ఈరోజు నీకున్న ఆశీర్వాదము, ఇవన్నీ ఇవ్వచ్చినప్పుడు నీ జీవితంలో ఎన్నో ఎర్ర సముద్ర అనుభవాలు దేవుడు చేశాడు. నిజమే, నువ్వు సాగిపోతూ ఉండగా నువ్వు దేవుని శక్తిని నువ్వు చూడగలుగుతావు. దేవుని శక్తిని బట్టి మనం సాగిపోగలమండి. ఆ శక్తి నీకు నాకు కనపడదేమో,
కానీ నువ్వు నమ్మితే ఆ శక్తిని నువ్వు వ్యక్తిగతంగా అనుభవించవచ్చు. చాలామంది ఆ శక్తిని మనం గమనించినప్పుడు ఆ నువ్వు సాగిపోవాలి, ఆ నువ్వు సాగిపోతే గాడ్ మూవ్డ్ ఇన్ మైటీ వే సూపర్ న్యాచురల్ పవర్ టు డెలివర్ హిస్ సర్వెంట్ ఫ్రమ్ ద ఎనీ సర్కమ్స్టెన్స్ అండ్ ఏ సిచ్యువేషన్ నుండైనా తన యొక్క సూపర్ న్యాచురల్ పవర్తో ఆయన నడిపించగలిగిన వాడైనాడు. నువ్వు ఆగిపోకూడదు, నీ యొక్క జర్నీని నువ్వు నిరంతరము కొనసాగించుతూ ఉండాలి. నీ నా అవసరాన్ని తీర్చడానికి అవసరమైతే భూమి ఆకాశములను ఒకటి చేయగలిగిన దేవుడు నీ దేవుడు. ఏలియా ఆయన ఒంటరిగా ఉన్నాడు, కాకుల ద్వారా ఆయన ఆహారం పంపించిన వాడు. మొదటి రాజులు 17:2-7 మనం చూడవచ్చు. విధవరాలు కరువులో ఉంది, పిండి నూనె అవి అయిపోకుండా దేవుడు కాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముగ్గురు యవనస్తులు యూదులు దానియేలు గ్రంథంలో షడ్రక్ మెషక్ అభిజ్ఞాలు వారు పరీక్షకు లోబడి పరీక్షలోకి సాగిపోయినప్పుడు ఆ మంటలోనికి వెళ్ళినప్పుడు ఆ మంటలో వారు కాలిపోలేదండి, వారు వెంట్రుకలు కూడా కాలిపోలేదు. ఆ యొక్క మంట వాసన కూడా వారికి లాక్కుండా దేవుడు వారిని కాచాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు తన విశ్వాస యాత్రలో దేవునితో సంబంధంతో సాగిపోతున్నప్పుడు సింహపు బోన్లో వేయబడిననో దేవుడు అతన్ని కాపాడాడు. దేవుని శక్తిని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఎన్నో సత్యాల్ని మనం చూడవచ్చు, ఎన్నో అద్భుతాలని మనం చూడవచ్చు. ఆ అద్భుతాలన్నిటిలో కూడా ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు సాగిపోయిన క్షణమునే ఆ శక్తిని నువ్వు చూడగలుగుతావు. దేవుని ఉద్దేశం ఏంటో ఎరుగు. దేవుని ఉద్దేశం నీ శ్రమల్లో ఏంటి, నువ్వు దేవుడు ఎవరో ఇతరులు తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశం ఏంటి, నువ్వు శ్రమల్లో ఇబ్బందిలో ఇరుకులో ఉన్నావంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇంకనూ అంచెంచెలుగా దేవుని ఎంత నమ్మకం పెంచుకోవాలన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి నువ్వు ఉంచబడిన ఆ భయంకరమైన ఆ పరిస్థితుల్లో భయపడక సాగిపో దేవుని ఉద్దేశాన్ని ఎరిగి. అయ్యా ఎలా సాగిపోవాలయ్యా అంటే దేవుని వాగ్దానముల మీద ఆధారపడి సాగిపో. అయితే అప్పుడు నువ్వు అద్భుతమైన దేవుని శక్తిని నీ కనులారా చూడగలుగుతావు. ఏ శత్రువును నువ్వు పోరాడలేవు అనుకున్నావో ఆ పోరాడువాడు ఆయనే. నడిచి వెళ్ళడానికి మార్గం లేదనుకున్నావో మార్గము సిద్ధపరచువాడు ఆయనే. ఆయన శక్తిని మరొకసారి జ్ఞప్తికి తెమ్మంటావా? మునిగిపోయే ఇనుప గొడ్డలిని ఆయన నేల మీద తేల్చేవాడుగా చేయవాడు ఆయన. గాడిద చేత మాట్లాడించే శక్తి కలిగిన వాడు ఆయన. యోర్దాను నదిని చీల్చగలిగిన వాడు ఆయన. మరణించిన వారిని లేపగలిగిన వాడు ఆయన. సూర్యచంద్రులను ఆపగలిగిన వాడు ఆయన. నీ జీవితంలో వచ్చే శ్రమను కష్టమును ఇరుకును ఆయన తీర్చలేడు ఆయన. యు హ్యావ్ ఎ వండర్ఫుల్ గాడ్ దట్ టు ఈస్ సో పవర్ఫుల్. ఆయన చాలా శక్తిమంతుడు. ఓ ఇజ్రాయేల్కు చెప్పు మోషే, వాళ్ళు భయపడుతున్నారయ్యా, వాళ్ళు భయపడుతున్నారు. నన్ను వెంబడిస్తున్నప్పుడు భయపడవలసిన అవసరం లేదయ్యా. మీరు వెలిచూపు వలన కాక విశ్వాసం వల్ల నడుచుకోవాలయ్యా. నాతో ప్రయాణం విశ్వాసంతో కూడుకున్నది. గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ దెర్ ఇస్ సీమ్స్ టు బి నో వే. నీకు మార్గము కనపడనప్పుడు, మార్గమే లేదనుకున్నప్పుడు మార్గమును సిద్ధపరచువాడు ఆయనే. దేఫో నీవు నేనేం చేయాలి? కీప్ ఆన్ ఫైట్, మూవ్ ఆన్, మూవ్ విత్ ద ఫెయిత్, మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్. నీ జీవితంలో విశ్వాసము కలిగి నీవు సాగిపో. విశ్వాసము కలిగి నువ్వు సాధించగలిగితే ఇదిగో ప్రభు చెప్తూ ఉన్నాడు, యెహోవా ప్రభువా సైన్యములకధిపతి యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశాలను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. యిర్మీయా 32:17 నేరియా కుమారుడైన బారూకు చేసే ప్రార్థన ఏంటంటే, భూమి ఆకాశమును సృజించిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన నీ గురించి ఉద్దేశించిన మాట, ఆయన నీ కొరకు చేసిన వాగ్దానం, ఆయన నీ కొరకు కనపరచాలన్న శక్తిని దేవుడు నీ ఎదుట ఉంచి ఉన్నాడు. నువ్వెక్కడ ఆగిపోతున్నావు, ఎక్కడ భయపడుతూ ఉన్నావు, ఎక్కడ
ఇంకా చాలు నేను ముందుకు వెళ్ళలేను అనుకుంటున్నావో ఇదో ప్రభు నీతో మాట్లాడుతున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఉద్దేశాన్ని నీ జీవితం నుండి వేరు చేయగలిగిన శక్తి ఇంకా ఏది రాలేదు. భయపడద్దు, ఆగిపోవద్దు. ఇట్స్ మేబీ ఇఫ్ యువర్ దస్ మేబీ యువర్ మ్యారేజ్ లైఫ్, మీ యొక్క ఆర్థిక పరిస్థితి కావచ్చు, మీ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, నువ్వు ఒంటరితనంలో ఉన్నవాడివి కావచ్చు, ఏ స్థితిలో నువ్వు ఉన్నా సాగిపో. నువ్వు నమ్మిన దేవుణ్ణి చూస్తూ నిన్ను ప్రేమించి నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నీ విషయమే గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను ఎరిగిన వాడుగా, ఆ ఉద్దేశంను గుర్తించిన వాడుగా సాగిపో, ఆగిపోవద్దు. దేవుడు నీ ఎడలో ఉంచిన వాగ్దానము నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి సాగిపో. నువ్వు నమ్మి నువ్వు సాగిపోవడం ప్రారంభిస్తే నువ్వు ఊహించని గొప్ప శక్తితో అసాధ్యములు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. మనుషులకి అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, నీ కుటుంబము, నీవు, నీ ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో తెలియదు, ఎలా ఉంటుందో, రాబో రోజులు ఇంకా ఎలా ఉంటాయో. గతించిన మాసాలన్నీ ఇబ్బంది పడ్డాం, ఈ మాసం ఎలా ఉండబోతుందని భయపడుతున్నామేమో. భయపడద్దు, దిగులు చెందకు, ధైర్యం తెచ్చుకో. యెహోవా నీకు తోడుగా ఉంటానంటున్నాను. నీ ఎడల ఆయన ఉద్దేశించిన సంగతులు నిరీక్షణ కలిగినట్లుగా ఈ సమాధానకరమైనవే కా హానికరమైనవి కావు. ఆయన ఉద్దేశం ఎరుగు. ఈ లోకము ఆయనే దేవుడని ఎరుగునట్లుగా ఆయన నిన్ను ఈ స్థితిలో ఉంచాడేమో. ఆయన ఎందు నమ్మకము కలుగునట్లుగా, మనమందరం ఇంకా ఎక్కువగా నమ్మకం ఉంచినట్లుగా ఆయన ఈ స్థితిలో నిన్ను ఉంచాడేమో. భయపడద్దు, సాగిపో. ఆయన చేసిన వాగ్దానములను విడిచిపెట్టేవాడు కా. భయపడకు, నీ పక్షమున నేను యుద్ధము చేయవాడని నేనే అంటూ ఉండగా ఆ వాగ్దానాన్ని పట్టుకో. వాగ్దానాన్ని బట్టి సాగిపో. నువ్వు సాగిపోవడం ప్రారంభిస్తే వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకున్నవాడుగా, నువ్వు విశ్వాసములో ఎదిగిన వాడువైతే ఇదిగో ఆనాడు ఇజ్రాయెల్ని నడిపించినట్లు, ఆనాడు ఆ యొక్క ఏలియాను పోషించినట్లుగా, ఆనాడు ఆ విధవరాలను కరువులో పోషించినట్లుగా, ఆనాడు షడ్రక్ మెషక్ అభిజ్ఞాలను అగ్నిలో నుండి కాపాడినట్టుగా ఆయన కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిందల్లా విశ్వాసముతో నువ్వు మొదటి అడుగు వేస్తూ సాగిపోవడమే. ప్రార్థన చేసుకుందాం. కృపాసత సంపన్నుడా పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదో ప్రభువా మా జీవితాల్లో అయ్యా అనేక సార్లు అయినా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మేము ఓడిపోయేవారముగా, పడిపోయేవారముగా, నైనా మరణించేవారముగా మా పరిస్థితులు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు భయపడక ధైర్యము కలిగిన తండ్రి, అయ్యా నిన్ను కలిగిన వారముగా సాగిపోవడానికి, సాగిపోవుట ద్వారా విశ్వాస సంబంధమైన కార్యాలు మా వ్యక్తిగతమైన జీవితాల్లో చూచులాగున అయ్యా మీరే మమ్మల్ని సహాయం చేసి నడిపించమని, వాక్యమైన ప్రతి బిడ్డను బలపరిచి నడిపిస్తారని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. 2020 సంవత్సరం ఆల్మోస్ట్ 8 నెలలు పూర్తి చేసుకొని 9వ మాసంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మనమందరము కూడా ఈ సమయంలో ఒకరినొకరము సహాయం చేసుకుంటూ సంఘ పరిచర్య కుంటుపడకుండా ఈ యొక్క టీవీ ద్వారా ఆరాధన మీ యొక్క గృహంలోకి రావడానికి అనేక మంది దాతృత్వం కలిగి మీ దశమ భాగములు కృతజ్ఞతార్పణలు సెక్షన్ ద్వారా మందిరానికి పంపుతూ ఉన్నారు. అలాగే మందిరము జరుగుతున్నప్పుడు కొంతమంది వచ్చి మందిరంలోనూ కూడా కానుకలు ఇస్తూ ఉన్నారు. మీ యొక్క దాతృత్వం బట్టి, దేవునికి మీరు చెల్లిస్తున్న కానుకలను బట్టి ఈ లాక్డౌన్ అనుభవములంతటిలో కూడా
ఆయొక్క సంఘంలో జరిగే కార్యక్రమాలు జీతభత్యాలను ఇవ్వడంలోను కరెంట్ బిల్లులు కట్టడంలోను మనము చేయగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ మాసం కూడా మీరందరూ కూడా సంఘ పరిచర్య ఆగిపోకుండా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించుచున్న కొలది దేవుని యొక్క మందిరంలోనికి కానుకలను తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగే కానుకలు పంపుతున్న బిడ్డలు అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుతామండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపన్నుడ పరలోకపు తండ్రి, అయ్యా నీ నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కరోనా ప్రభావం వల్ల అయా మందిరము అయా జరగకపోయినప్పటికీ అయా మునపటి వలె నాయన ఆరాధనలో కుటుంబాలుగా వచ్చిన ఆయన ఆరాధన జరగకపోయినప్పటికీ అయా ఈ యొక్క టీవీ ద్వారా అయా యొక్క మీడియా ద్వారా ఆరాధన జరుపుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా అనేక మంది బిడ్డలు నా తండ్రి దాతృత్వం కలిగి వారిస్తున్న కానుకలను బట్టి ప్రభువా ఈ లాక్డౌన్ అనుభవంలో కూడా మందిరంను నాయన పరిచర్యను నడిపించే కృపనిస్తూ ఉన్న వందను బట్టి వందనాలు. ప్రతి బిడ్డను కానుకలు ఇస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించమని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సెప్టెంబర్ మాసము మొదటి ఆదివారం కనుక ఈరోజు టీవీలోని సంఘపక్షాన ప్రభువలను మనము స్వీకరించబోతూ ఉన్నాం. చాలా కుటుంబాలకు ఒక డౌట్ ఉన్నది, ఇంట్లో ప్రభువల తీసుకోవచ్చా, సంఘంలో తీసుకుంటే కదా అన్న ఆలోచన ఉండి ఉండవచ్చు. చాలా మంచిది, మీ ఆలోచన చాలా గొప్పది, నేను కాదన్ను. కానీ గమనించండి, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ప్రభువల మీ ఇంటిలో విరిచే రొట్టె మీరు ప్రార్థన పూర్వకంగా మనమందరం కలిసి తీసుకొని ఇంట్లో తీసుకుంటున్న ద్రాక్షారసము, అలాగే ఇక్కడ సంఘంలో ఇచ్చే రొట్టె ద్రాక్షారసము వేరేమి కాదండి, రెండు కూడా ఒకటే. రెండిటి ఇక్కడ సంఘంలో ఇచ్చేదేమో హోలీ బ్రెడ్ హోలీ ద్రాక్షారసం ఏమీ కాదు. ప్రార్థన చేత మనకి ఇవ్వబడిన రొట్టె ద్రాక్షారసము తీసుకోవడంలో ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన మన కొరకు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు అని జ్ఞాపకార్థముగా ఆ రొట్టెను మనం తీసుకుంటూ ఉన్నాం. అలాగే మన పాపముల నిమిత్తం అపరాధములను కడిగివేయుటకు ఆయన సిలువలో ఆయన రక్తము కార్చాడని జ్ఞాపకార్థముగా ఆ ద్రాక్షారసమును మనం స్వీకరిస్తూ ఉన్నాం. మీ సేవకుడు ఈ యొక్క మీడియా ద్వారా మీ గృహంలో మీరు సిద్ధపరచుకున్న రొట్టె కొరకు, మీరు సిద్ధపరచుకున్న ద్రాక్షారసం కొరకు ప్రార్థించుచూ ఉండగా సేవకునితో కలిసి మనమందరము కూడా ప్రభు బలలో పాలు పంచుకుంటూ ఉండగా ఇది వాక్యానుసారముగా జరిగినదే. ఎందుకనగా అపొస్తలుల కార్యము 2:46 మనం చూచినప్పుడు, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. నిజమే, ఆనాడు సంఘ వ్యవస్థ మందిరపు వ్యవస్థ లేనప్పుడు ఆ రోజు గృహాల్లో ఆరాధన జరుపుబడుతున్నప్పుడు వారు కూడుకున్నప్పుడల్లా వారు ఇంటింట రొట్టె విరిచిన అనుభవాన్ని ఆది సంఘంలో మనం చూసాం. ఇప్పుడు మనం మందిరానికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన గృహంలో మనం ఉంటున్నప్పుడు ఆ మొదటి ఆదివారం మనము ప్రార్థనాపూర్వకంగా రొట్టెను సిద్ధపరచుకుందాం, ద్రాక్షారసాన్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మీ సేవకుడు మీకు సెలవిస్తూ ఉండగా ఆ వాక్యానుసారంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉండగా మీ గృహంలో కుటుంబమంతా కూర్చొని ఆ ప్రభువులలో పాల్గొని దేవుడు మన కొరకు నలగొట్టిన తన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుందాం, మన కొరకు కార్చిన రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన విలువను బట్టి మనము ప్రభులో ఇంకా ఆత్మీయంగా ఎదిగే కృప దేవుడు మనకు దయచేయాలని. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క ప్రభు బలకు సిద్ధపడి దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మంచిదండి, ఈ సమయంలో కర్త మమ్ము దీవించి అన్న పాట పాడుతూ ఉండగా ప్రార్థన అవసరతలు కలిగిన వారు ఎవరున్నను వారందరూ కూడా మీరున్న చోటనే మోకరించి ప్రార్థన చే ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. మరొక మాసంలో మమ్మల్ని సజీవ లెక్కన ఎంచి అయా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి అయా ఈ రీతిగా అయా నిన్ను నా తండ్రి కొనియాట్టుకు నాయన మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు. అయా సహాయం చేయండి. ఇదో నాయన, ఇదో తండ్రి, గతించిన మాసాలంతా మీరు కాచి కాపాడినట్లుగానే ఈ మాసము కూడా నాయన మమ్మల్ని కాచి కాపాడండి.
ఈ కుటుంబానికి ఏ అవసరత ఉన్నదో ఏ ఒక స్థితిలో ప్రభా లేమి ఉన్నదో అయ్యా మీరే మేము అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికముగా కుటుంబాలను ఆయన మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వారము నాయన మాలో మా ప్రియులు అనేక మంది అయ్యా పాజిటివ్ వచ్చి క్వారంటైన్లో ఉంటున్న బిడ్డలు ఉన్నారు, హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారిని నాయన నీ యొక్క గాయపడిన హస్తం వారి మీద ఉంచి సంపూర్ణ స్వస్థత దయచేయండి. అయ్యా ప్రజల్లోనూ మా సంఘస్థుల్లోను కుటుంబాల్లోనూ ఉన్న ఆ కరోనా సంబంధమైన భయమును నా తండ్రి మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభువా. అయా మేము అయా ఏక మనసుతో అయా మేమందరము కూడా ఐక్యత కలిగి అయా వ్యాధిని ప్రభువా ప్రభుత్వం వారి సహకారంతో నాయన జయించే కృపను మాకు దయచేయండి నాయన. నిశ్చితమైతే సంఘముగా కుటుంబాలుగా అందరము కలిసి నిన్ను ఆరాధించే ఆ రోజు మాకు ఇవ్వబోతున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ అయా నీ సన్నిధి నీ కాపుదల ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. సమయంలో ప్రభు బల్ల ఆరాధనలోనికి వెళ్దాం. ప్రభు బల్ల ఆరాధన అనంతరం ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నా. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కావలి ఆరాధనలో భాగముగా ప్రభు బల్ల ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. రక్షించబడి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ మీ గృహాల్లో మీ యొక్క ఈ యొక్క ప్రభు బల్ల ఆరాధనను జరుపుకోవాలని ఇక్కడ సంఘ కాపరి ఆ యొక్క ప్రభు బల్ల ఆరాధనను జరుపుతూ ఉండగా మీ మీ గృహాల్లో భయముతోనూ భక్తితోనూ ప్రార్థన అనుభవంతోనూ ప్రభు బల్లలో పాలు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థనతో ప్రభు బలను ప్రారంభిద్దాం, ప్రార్థించుకుందాం. కృపాసతి సంపన్నుడా పరలోకపు తండ్రి, ఇదో నాయన పరిస్థితులు దేవుని మందిరములు నాయన వలన ముయ్యబడినను తండ్రి. ప్రతి ఇంటిని దేవాలయంగా మార్చిన వాడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎక్కడున్నాను ఏ స్థితిలో మేమున్నాను ప్రభువా మీ త్యాగమును మీరు నాయన నలగొట్టుకున్న శరీరమును కార్చిన రక్తమును నాయన జ్ఞాపకం చేసుకొని అయా మా విశ్వాస జీవితంలో అయా ఇంకా నీకు దగ్గరగా జీవించడానికి ఈ ప్రభు బల ఆరాధన మాకు నాయన సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఏ కుటుంబాలు అయా యొక్క ప్రభు బలలో సిద్ధపట్టుకు సిద్ధపడి ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో సిద్ధపరిచి బలపరచమని అయా సిద్ధపరిచిన ఈ బలను నీ చేతికి అప్పగిస్తూ మీరే నడిపించి మహిమ తెచ్చుకుంటారని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది, మీరున్న మీ గృహంలోనే మీరు సిద్ధపరచుకున్న రొట్టెను ద్రాక్షారసమును మీ ముందు ఉంచుకోండి. దేవుని వాక్యములోని భాగములను చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27 నుండి 28 వచనాలు చదువుకుందామండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దయచేసి అందరము కూడా తలలు వంచుదాం. దేవుని వాక్యము మనకు సెలవిచ్చిన రీతిగా ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనాపూర్వకంగా
ప్రభు బల కొరకు మనం సిద్ధపడదాం. ప్రతి మనుషుడు కూడా తన్ను తాను పరీక్షించుకునవల్లని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభు బల ఆరాధన ఇది ఆచార సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనదై ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం మన పాపముల నిమిత్తమై నలగొట్టబడిన యేసుక్రీస్తు శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను ఈరోజు మనం తీసుకొని ఆయన పొద్దున దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన పాపములను కడిగివేయుటకు 2000 సంవత్సరముల క్రితం ఆయన కార్చిన పవిత్రమైన రక్తమును జ్ఞాపకం చేసుకొనుటకై మనము ద్రాక్షారసమును స్వీకరించబోతూ ఉన్నాం. కాబట్టి ఎవడు కూడా అయోగ్యముగా ఈ యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన కార్యములో పాలు పంచుకొనక తన్ను తాను పరీక్షించుకున్నప్పుడు మనము పాపులమని తెలిసో తెలియకనో మన హృదయ ఆలోచనలు, మన చూపులు, మన తలంపులు, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం చేత దేవునికి ఆయాసకరమైనవి ఏమి ఉన్నను వాటిని దేవుని సన్నిధిలో మనం క్షమాపణ పొందుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు. మనం ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకొనగా ఆయన మన పాపములను క్షమించి ప్రభు బలలో పాలు పంచుకునే యోగ్యతను ఇవ్వటకు దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించుకుందాం. కృపా సత్సంపూర్ణుడా పరలోకపు తండ్రి, అయా కన్నులు మూసుకొని తమను తాము పరీక్షించుకుంటూ సిద్ధపరచబడిన అయా రొట్టె కొరకు, ద్రాక్షారసు కొరకు తీసుకొనుటకు ప్రభువా అయా యోగ్యత లేని మేము నీ పాద సన్నిధికి మేము వచ్చుచున్నాం తండ్రి. ఇదో ప్రభువా అయా మీరు నమ్మదగిన దేవుడు ఉన్నాయన, మాలో పాపము లేదని చెప్పినట్లయితే మేము అపద్ధిక్కులము నా తండ్రి. అయా మా మాటల చేత, చూపుల చేత, నడకల చేత, ఆలోచనల చేత అయా నీ సన్నిధిలో మేము నాయన ప్రభు బలలో నాయన ఆనాటి నుండి మరలా ఇప్పుడు తీసుకుని వరకు నాయన మీలో ఏమైనా ఆయాసకరమైనవి ఉంటే ప్రభువా మమ్మల్ని క్షమించి ఆ యోగ్యతనిచ్చి అయా నా తండ్రి నీ యొక్క త్యాగమును జ్ఞాపకం చేసుకొని విలువకు తగిన రీతిగా జీవించగలిగిన కృప మాకు దయచేస్తారని సిద్ధపరచబడ్డ రొట్టె ద్రాక్షారసము కొరకు అయా అలాగే వారి వారి గృహాల్లో సిద్ధపరచబడ్డ ద్రాక్షారసము రొట్టె కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అయా వాటిని అభిషేకించి నీ కుమారుని శరీరమును రక్తమును సాదృశ్యంగా తీసుకునే కృప మాకు దయచేస్తారని ఈ కొద్ది విన్నపము యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది, మీ మీ గృహాల్లో మీరు సిద్ధపరచుకున్న రొట్టెను కూడా ఇలాగునే ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ అలాగే గృహంలో ఈ యొక్క ప్రార్థన నడిపిస్తున్న వారు ఆ రొట్టెను చేత పట్టుకోండి. ఆ రొట్టె కొరకు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఆనాడు తను అప్పగింపబడిన రాత్రి యేసు ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, మీరు దీనిలోనిది తినున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకై దీన్ని చేయడని చెప్పాను కనుక, ఇలాగనే ఆ యొక్క ఇంటి వారు కూడా మీరు సిద్ధపరచుకున్న రొట్టెను ఎత్తి పట్టుకొని ఉండగా మోజస్ గారు విరగ్గొట్టబడిన రొట్టె కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, దయగల ప్రభువా, మీ బలను సమీపించడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకు మీకు వెలుకులు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన మామా ఇళ్లను ప్రభా దేవాలయాలుగా మలుచుకొని తండ్రి మరి మా ఇళ్లలోనే తండ్రి మేము మీ శరీరాన్ని భుజించడానికి ప్రభా మీ బలను సమీపించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపకై మీకు వెలుకొద్దు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విరువబడిన రొట్టె కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. మీ శరీరానికి మాదిరిగా ఇచ్చినటువంటి ఈ రొట్టెను ప్రభా మేము తీసుకున్నట ద్వారా తండ్రి మీలో ఐక్యమై మీలో అంటుకట్టబడిన బిడ్డలుగా జీవించగలగటానికి మా ఒక్కొక్కరికి నేర్పించమని బ్రతిమాలుతున్నాం. ఈ లోకంలో మీరు జీవించిన మాదిరి ప్రభా ఈ లోకంలో మేము జీవిస్తున్నంతకాలం ప్రభా ఇతరులకు చూపించగలటానికి మా ఒక్కొక్కరికి నేర్పించమని ప్రియ ప్రభు మార్కుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము మన యొక్క ఇంటి దగ్గర అందరూ కూడా చిన్న ముక్కలుగా చేద్దాం ప్రార్థన పూర్వకంగా. అందరికి కూడా మీ గృహంలో ఉన్న వారందరికి కూడా దాన్ని
పంచుకొని ప్రార్థన తర్వాత అందరం కలిసి తీసుకునే వరకు వేచి ఉండవలసిందిగా కోరుచున్నాను. మంచిది, మీ యొక్క గృహాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రొట్టెను తీసుకొని ఉన్నారని భావిస్తున్నాను. దయచేసి రొట్టె పొందుకున్న వారందరూ కూడా మీ తలలు వంచవలసిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచుదాం. ఇది మీ కొరకైన నా శరీరము, మీరు దీనిలోనిది తినినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీని చేయుడని ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. గనుక ఆయన పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా మనకివ్వబడిన రొట్టెను ఈ సమయంలో స్వీకరిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, అలాగే మీ గృహములకు కూడా మీరు సిద్ధపరచుకున్న ద్రాక్షారసమును ఎత్తి పట్టుకోవలసిందిగా కోర్చు ఉన్న, క్రీస్తు రక్తమునకు సాదృశ్యమైన ఈ ద్రాక్షారసము దేవుని చేత ఆస్వాదించబడలాగున శ్రీమతి మంద సురేఖ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, జీవంగల దేవ, ఇదిగో ఈ సమయంలో నా ప్రభా ద్రాక్షారసం కోసం మేము ప్రార్థిస్తుంటుండగా, ఇదిగో వారి వారి గృహంలో చేరినైనా నీ ద్రాక్షారసమును స్వీకరిస్తుండగా అది నీ రక్తముగా నా ప్రభా సాదృశ్యంగా మార్చినైనా, ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండి నిన్ను స్తుతించాలి గనక, ఎవరి గృహంలో ఉండి అయ్యా నిన్ను స్తుతిస్తున్నారో వారందరి పక్షాన నా ప్రభా ఈ బలాన్ని మీరు స్వీకరించి మీకు అంగీకార యోగ్యంగానూ మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. అలాగే మీ ఇంట మీరు సిద్ధపరచుకున్న ఈ ద్రాక్షారసము మీ గృహంలో ఉన్న ఒకరికొకరు ఆ యొక్క ద్రాక్షారసమును పంచవలసిందిగా కోర్చు ఉన్న, మంచిది. మీ ఎదుట ఇవ్వబడిన ద్రాక్షారసము మీకు మీ చేతికి వచ్చినట్లయితే దయచేసి అందరం కూడా తలలు వంచుదాం. ఇది నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకై దీన్ని చేయడని యేసు ప్రభువారు సెలవిచ్చారు. కనుక మన కొరకు కార్చబడిన పవిత్రమైన యేసు రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈ ద్రాక్షారసమును స్వీకరిద్దాం. మంచిది. ఈ శ్రేష్టమైన కార్యంలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును దేవుడు దీవించి ఆస్వాదించుగాక. మీ కుటుంబాలు ప్రభు బలలో పాలు పంచుకున్న అనుభవాల్ని ఆ యొక్క ఫొటోస్ని సంఘ కాపురి యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపగలిగితే ఇంతమంది విశ్వాసంలో మనమందరము కూడా ఒకరినొకరము బలపరుచుకున్న వారం అవుతాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రభు బలలో మర్యాదగాను భక్తిగాను పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపన్నుడ పరలోకపు తండ్రి, ప్రభు బలలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు అయ్యా. ఆయా కుటుంబాలు తండ్రి నీ పాద సన్నిధిలో నీరు పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకుని రొట్టెను అయా మీరు కాచిన పవిత్రమైన రక్తానికి సాదృశ్యమైన ప్రభా ద్రాక్షారసమును వారి వారి గృహాల్లో స్వీకరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా ఈ బలలో పాలు పంచుకున్నప్పుడల్లా మీరిచ్చిన విలువను మేము జ్ఞాపకం చేసుకొని ఆ విలువకు తగిన రీతిగా జీవించే కృప మాకందరికీ దయచేస్తారని బలలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. మాలో ఎవడైనాను అయోగ్యముగా బలలో చేపెట్టి ఉంటే క్షమించి నీ కృపలో మరొక అవకాశం నా బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి నీ కాపుదల బలలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక తోడు సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల వాళ్ళలో పాల్గొన్న ప్రతి విశ్వాసికి సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.
గాడ్ బ్లెస్ యు అమ్మా వందనం.